లక్ష్య సాధింపు చర్యలు కాకుండా మేము చట్టపరంగానే ముందుకెళ్తాము అని స్పష్టంగా అయితే అయితే రామారావు ఈ కేసు సాక్షికి సంబంధించిన కేసు కావచ్చు, లేకపోతే ఫైబర్ నెట్కి సంబంధించిన కేసు కావచ్చు, జత్వానిదంటే ఆల్రెడీ దర్యాప్తు నడుస్తుంది అనుకోండి, ఈ వీటికి సాక్షి మీద వీటికి సిఐడితో చేపించే అవకాశం ఉందా, లేకపోతే దానికి ఏమన్నా స్పెషల్ ఇదే ఫోర్స్ని సిట్ లాంటిది వేయడం, లేకపోతే ఏసీబీకి ఇవ్వడం ఇట్లాంటిది ఏమైనా జరిగే అవకాశం ఉందా? ఆల్రెడీ ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే మైనింగ్ వ్యవహారం మొత్తం కూడా ఏసీబీకి ఇచ్చారు, ఏసీబీ దర్యాప్తు జరుగుతుంది, ప్రాథమిక నివేదిక కూడా ఇచ్చారు. 2,566 కోట్ల రూపాయల మేర ప్రభుత్వ ఆదాయం గండిపడిందని కూడా ఏసీబీ తెలిసింది. నంబర్ టూ, ఇప్పుడు జిత్వానీ వ్యవహారం ఆల్రెడీ దర్యాప్తు జరుగుతుంది, ఇప్పుడు సాక్షి వ్యవహారం కూడా సిఐడికి కానీ సిఐడికే ఇస్తారు అని చెప్తున్నారు. సిఐడికి ఇచ్చిన వెంటనే సిఐడి కూడా రంగంలోకి దిగి దీనికి ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ఎందుకు అటువంటి జీవోలు ఇచ్చారు, తర్వాత దీంట్లో ఎంత మేరకు డబ్బులు దుర్వినియోగం జరిగేది కూడా తేల్చే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే ఆల్రెడీ బెవరేజెస్ కార్పొరేషన్ అంశం సిఐడి దర్యాప్తు ప్రారంభించింది. వాసుదేవరెడ్డి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి కూడా సిఐడి రాడార్ లో ఉన్నారు, ఆయన దగ్గర నుంచి కూడా పలు రికార్డులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే త్వరలోనే దీనికి సంబంధించి కూడా దర్యాప్తును కొలిపి తీసుకొచ్చి వీటన్నిటిపై కూడా అంటే ఇన్ని కేసులు పలు రాష్ట్రాల్లో దర్యాప్తు జరుగుతూ ఉండటంతో కొన్ని కేసులకు సంబంధించి మాత్రం ఇప్పుడు ప్రస్తుతం సిఐడితోనే చేయించాలి అని చెప్పి నిర్ణయానికి వచ్చారు. వీటన్నిటితో పాటు వెంకటకృష్ణ గారు మరో కీలకమైన అంశం కూడా ఉంది. నిన్న సాయంత్రమే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద